ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. లిక్కర్ స్కామ్ పిల్లై రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించింది ఈడీ. కవిత ప్రతినిధినని పిల్లై అంగీకరించాడన్నారు ఈడీ అధికారులు. కవిత ఆదేశాల మేరకే పనిచేశారన్న పిల్లై చెప్పాడన్నారు. సౌత్ గ్రూప్ నుంచి ఆపరేతలకు 100 కోట్ల ముడుపులు అందాయని చెప్పారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్తో కీలక ఆధారాలు బయటపడ్డాయన్నారు ఈడీ. మరోవైపు ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 11 మందిని అరెస్ట్ అయ్యారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను విచారించారు సిబిఐ అధికారులు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె ఇంట్లోనే సౌత్ గ్రూప్ లావాదేవీలపై ప్రశ్నించారు. సిఆర్పిసి 160 కింద సాక్షిగా విచారించామన్నారు అధికారులు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, సిబిఐ అరెస్ట్ చేసిన బోయినపల్లి అభిషేక్, రామచంద్ర పిళ్లైతో పరిచయాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం. గతంలో సిబిఐ అధికారులు విచారించిన కవితను ఇప్పుడు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ సంపద్ అందిస్తారు. సంపద్, కవితకు ఈడీ నోటీసులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, మామూలుగా సిబిఐ కానీ లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఒక 3-4 కోణాల్లో విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. ఒకటి, సాక్షుల జాబితాలో పిలవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, అనుమానాస్పద రీతిలో ఉన్నప్పుడు వాళ్ళ పేరు బయటకు వచ్చినప్పుడు, ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మూడవది, వాళ్ళ ప్రమేయం ఉండి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కు వాళ్ళ సమాధానం కోసం పిలిచే అవకాశం ఉంటుంది. నాలుగవది, మొత్తం కేసు పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత అన్ని వివరాలు, అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి నేర నిరూపణ జరిగిన తర్వాత ఆ వ్యక్తిని క్వశ్చనింగ్ కోసం పిలిపించి సరైన ఆధారాలు డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోతే అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం ఉంటుంది. సో ఇట్లాంటి 4 సందర్భాలలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ విచారణకు పిలుస్తారు. దీంట్లో ఎమ్మెల్సీ కవిత గతంలో తీసుకుంటే ఆమె పైన ఆరోపణలు వచ్చాయి. ఆమె స్టార్ హోటల్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టడం, బంజారాహిల్స్ లో ఉన్న తన నివాసంలో మీటింగ్స్ పెట్టడం, ఈ సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి మొత్తం ఈ లిక్కర్ సంబంధించినటువంటి ఏదైతే సౌత్ ఇండో స్పిరిట్ సంబంధించినటువంటి లీడింగ్ బాధ్యతలను ఆమె తీసుకుని ఆమె ఇన్స్ట్రక్షన్స్ మేరకే మిగతా వాళ్ళంతా కూడా రిప్రజెంటేటివ్స్ గా, అది అరుణ్ పిల్లై కావచ్చు, శరత్చంద్రరెడ్డి కావచ్చు, అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, మాగుంట బుచ్చిబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ పనిచేశారంటే ఆరోపణల నేపథ్యంలో గతంలో విచారించారు. ఆ తర్వాత మనం చూసాం ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చి కేవలం ఆరోపణలు మాత్రమే, ఆరోపణల ఆధారంగా ఎట్లా మీరు నిందితులు అని చెప్తారు, మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా దీనిలో నిర్దోషిగా ఉన్న విషయాన్ని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. కానీ క్రమేణా చూస్తే ఆమెను ఛార్జ్ షీట్ లో, అట్లాగే సప్లిమెంటరీ అడిషనల్ ఛార్జ్ షీట్ లో 2 సార్లు ఆమె పేరును ప్రస్తావించారు. ఆమె సౌత్ గ్రూప్ లాబింగ్ లో ఆమె తాని అన్ని తానే నడిపించి కేవలం వీళ్ళందరినీ అభిషేక్ బోయిన్పల్లి కానీ, రామ్ శరత్ చంద్రరెడ్డి కానీ, అట్లాగే మాగుంట బుచ్చిబాబు కానీ వీళ్ళందరినీ కూడా ఆమె డైరెక్ట్ చేసింది ఆమెనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. అయితే నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్ చాలా సీరియస్ డెవలప్మెంట్. అది అరుణ్ రామచంద్ర పిల్లై అరెస్ట్ కావడం అండ్ రిమాండ్ చేసే టైంలో రిమాండ్ రిపోర్ట్ లో ఇచ్చినటువంటి విషయాలే చాలా కీలకమైనవి. ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్లై ఇప్పటికే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఆయన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసింది. దాంతో పాటుగా దీంట్లో ఎవరైతే ఈ మన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఎవరైతున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా ఈయననే రిప్రజెంట్ చేసి ఆ డబ్బులను ముట్ట చెప్పడంలో కీలక పాత్ర ఉన్నట్టుగా సమీర్ మహేంద్రకు డైరెక్ట్ లింక్స్ ఏర్పాటు చేసుకొని ఈ లిక్కర్ పాలసీ మార్పు నుంచి 2021-2022 లిక్కర్ పాలసీ మార్పు నుంచి తర్వాత ఈ లిక్కర్ షాపులను హోల్సేలర్స్ గా, రిటైలర్స్ గా, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కింద 3 పార్ట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఏ ఏ జోన్లలో ఎవరెవరు పేర్లు పెట్టాలి, ఎవరెవరికి డబ్బులు ఎంతెంత ఇవ్వాలి, అట్లాగే ముడుపుల రూపంలో 100 కోట్ల రూపాయల డీలింగ్ లో భాగంగా 35 కోట్ల రూపాయలు ఎక్కడ చేరవేయాలి, అన్ని విషయాలని అరుణ్ రామచంద్ర పిల్లయ్య కోఆర్డినేట్ చేశాడు. సో అరుణ్ రామచంద్ర పిల్లయ్యకి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లేదంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బేస్ గా జరుగుతున్న విచారణలో అరుణ్ రామచంద్ర పిల్లై చాలా కీలకంగా ఉన్నాడు. సో అలాంటి అరుణ్ రామచంద్ర పిల్లై నేను చెప్పింది ఏంటంటే,
నేను కేవలం ఒక బినామిని మాత్రమే, నేను ఎమ్మెల్సీ కవితకు రిప్రజెంటేటివ్ మాత్రమే ఉన్నాను. నాకు వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ కానీ లేదంటే వ్యక్తిగతంగా నేను వ్యవహరించింది ఎక్కడా లేదు. కేవలం నేను ఎమ్మెల్సీ కవిత రిప్రజెంటేటివ్, ఆమె చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు నడుచుకున్నటువంటి వ్యక్తులని ఆయన చెప్పాడు. సో అది చాలా సీరియస్ స్టేట్మెంట్, ఎందుకంటే ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ గా ఒక రిప్రజెంటేటివ్ గా మాత్రమే ఉన్నాను. మొత్తం నన్ను డైరెక్ట్ చేసింది, నేను చేసిన ప్రతి చర్యకు కారణం ఆ చేయించింది మొత్తం కూడా కల్వకుంట్ల కవిత అనే విషయాన్ని అని చెప్పారు. సో అది నిజంగా చెప్పాలంటే అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, అదుపులో ఉన్నటువంటి వ్యక్తి, నేరం నిర్ధారణ అయినటువంటి వ్యక్తి ఒకవేళ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి డైరెక్ట్ గా కవిత పేరు చెప్పారు కాబట్టి సో దానిలో భాగంగానే ఆమెకు నోటీసులు జారీ చేసి ఉంటారు. సో ఇప్పుడు ఆమె ముందున్న సవాల్ ఏంటంటే, ఇప్పటికే చాలా వరకు అంటే కేవలం ఎక్కడ ఆధారాల్లో లేకుండా ఉంటే వేరే రకంగా ఉండేది, కానీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఫోన్లు డ్యామేజ్ చేసింది ఆమె. ఒక 10 ఫోన్ల వరకు ఫోన్లను మార్చింది, ఐఎంఏ నెంబర్లను వేసిన ఐఎంఏ నెంబర్లు వేయకుండా మళ్ళీ వేరు వేరు నెంబర్లతో ఫోన్లు మార్చింది, ఫోన్లను డ్యామేజ్ చేసింది. సో యశోద థ్యాంక్ యూ సంపత్.